నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం పర్యవేక్షించిన సబ్ కలెక్టర్ ప్రకర్ జైన్. పట్టణంలో మూడవ రోజు కొనసాగిన అగ్నిమాపక వారోత్సవాలు, అగ్ని ప్రమాదాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించిన సిబ్బంది. ఏప్రిల్ 18వ తేదీ నుండి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ ప్రకర్ జైన్ తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ 18వ తేదీ నుండి నామినేషన్ స్వీకరించబడతాయని, ఈ ప్రక్రియ 25వ తేదీ వరకు ఉంటుందని ప్రకర్ జైన్ తెలిపారు. అదేవిధంగా మే 13న జరిగే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆ రోజున తమ యొక్క ఓటుని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ రోజు 16th ఏప్రిల్ ఉంది. ఈసీఐ షెడ్యూల్ ప్రకారంగా 18th ఏప్రిల్ నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే 18th ఏప్రిల్ నుంచి 25th ఏప్రిల్ వరకు అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి క్యాండిడేట్స్ ఇక్కడ మన ఆఫీస్లో నామినేషన్ ఫైల్ చేస్తారు. ఆ తర్వాత మనము ఒక ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేస్తాము. అప్పుడు అన్ని క్యాండిడేట్స్కి వ్యాలిడ్ నామినేషన్స్ అయితే వాళ్ళు వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారు. ఇదే జనరల్గా ప్రొసీజర్ ఉంది. చాలా క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్ కూడా గురించి కూడా రూల్స్ ఉన్నాయి. నామినేషన్ ప్రొసీజర్ గురించి కూడా నేను పొలిటికల్ పార్టీకి చెప్పాను, మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాను. మీరు అందరూ మన స్వీప్ యాక్టివిటీస్ చూశారు. జనరల్గా తెనాలి టౌన్, తెనాలి రూరల్, కొలిపార మండల్లో మనము చాలా యాక్టివిటీస్ తీసుకున్నాము ఎలక్షన్ అవేర్నెస్ గురించి. సో అందుకనే నేను మీరు అందరితో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి 13th మే రోజులో ఓటు వేయడానికి రండి. మా పోలింగ్ స్టేషన్స్ కూడా రెడీ ఉన్నాయి, అన్ని అరేంజ్మెంట్స్ కూడా అక్కడే ఉన్నాయి. మా పోలింగ్ అఫీషియల్స్ కూడా ఎప్పుడు ట్రైనింగ్ చేస్తున్నారు. మనము వీఆర్ ప్రిపేర్డ్, వీఆర్ రెడీ ఫర్ యూ టు కమ్ అవుట్ అండ్ కాస్ట్ యువర్ ఓట్ ఆన్ 13th of May. త్వరలయ వేదిక ఆధ్వర్యంలో తెలుగు నాటక రంగస్థల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గత 60 సంవత్సరాలుగా మృదంగం వాయిస్తూ ఎన్నో ప్రఖ్యాతిగాంచిన నాటకాలకు తన సహకారం అందించి నాటకాన్ని రక్తి కట్టించేందుకు తనదైన శైలిలో కృషి చేసిన మోదుకూరి నాగధరరావుకు రంగస్థల పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు స్వరలయ వేదిక అధ్యక్షులు లక్కరాజు సాయి అధ్యక్షత వహించగా పొన్నపల్లి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో పాతూరి సుబ్రహ్మణ్యం, సీనియర్ నటుడు ప్రసాద్, మల్లేశ్వరరావు, రమేష్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్వరలయ పక్షాన తెలుగు నాటకరంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ నాటకరంగ దినోత్సవం జరుపుకునే ముందు ఈరోజు మనం స్మరించుకోవాల్సిన ఒక మహోన్నత వ్యక్తి ఉన్నారు, ఆయనే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈ నాటకరంగ దినోత్సవాన్ని ఇవాళ కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మదినం కూడా ఈరోజు ఆయనకి గుర్తుగా, ఆయనకు స్మృతిగా, ఆయనకి నివాళిగా ప్రభుత్వం వారు 2007 సంవత్సరంలో ఈ నాటకరంగ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ రోజును మనం నాటక అభివృద్ధికి, గత నాటక చరిత్రను గుర్తు చేసుకోవడానికి, భవిష్యత్ తరాలకి నాటక కళను అందించడానికి, మరి ఈ రంగంలో ఎంతో గొప్ప పరిశ్రమ చేసి ఖ్యాతినందించిన కళాకారులను సన్మానించుకోవడానికి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సంవత్సరం ఏప్రిల్ 16న కందుకూరి వీరేశలింగం పుట్టినరోజు సందర్భంగా తెలుగు రంగస్థల దినోత్సవం, అప్పట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకారంగా ప్రతి సంవత్సరం ఇన్నేళ్లలో గత 20 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా ఏప్రిల్ 16న ఈ తెలుగు రంగస్థల దినోత్సవ పురస్కారాలని అందజేయడం జరుగుతుంది. మన అవకాశాన్ని బట్టి ఈరోజు మన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఉన్న వారిలో పెద్దలు డైరీలో పనిచేసి రిటైర్ అయిన ప్రసాద్ గారికి 1 సంవత్సరం ఇవ్వడం జరిగింది, అలాగే తిరుపతి గారికి ఇవ్వడం జరిగింది, అలాగే పెద్ద పెద్ద వాళ్ళకి ఫస్ట్ కన్నిగంట నాసిరయ్య గారితో ఈ తెలుగు రంగస్థల దినోత్సవ పురస్కారాలు ఇవ్వడం మొదలుపెట్టాము. ఈ రోజున 1952లో జన్మించి గత 60 ఏళ్లుగా మృదంగ విద్వాంసులుగా ఉంటూ అనేక వేల కార్యక్రమాలు బొంబాయి అని, ఢిల్లీ అనండి, ఎన్నో చోట్ల కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు కూడా నిత్యయువకుల్లో ఉన్న నగదరరావు గారికి ఈ రోజున తెలుగు రంగస్థల దినోత్సవ పురస్కారాన్ని అందజేస్తున్నాను. జన్మస్థానంలో ఉన్నవాడికి ఇలాంటి సన్మానం జరగడం చాలా అరుదుగా ఉంటాయి. అందుట్లో
ఇలాంటి స్వరలయ అనే వేదిక మీద స్వరం అనగా స్వరం దాంట్లో ఉండాలి, వేయగలిగిన శక్తి ఉండాలి, లయను కూడా వేయగలిగిన శక్తి ఉండాలి. ఈ రెండు ఉన్నవారు స్వరలయ వేదికని స్థాపించగలిగారు. అలాంటి వారు లక్కరాజు సాయి గారు. ఈ నాకు ఈ సన్మానాన్ని చేసినందుకు చాలా కృతజ్ఞతతో. రాష్ట్రంలో 5 ఏళ్లుగా ఎలాంటి విధ్వంసం జరిగిందో అందరికీ తెలుసని, మరో నెల రోజుల్లో ఈ దరిద్రం వదిలిపోతుందని గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పొన్నూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దూళ్లిపాల నరేంద్రతో కలిసి ఆయన పెదకాకాని మండలం కొప్పరావూరు వెనిగండ్ల గ్రామాలలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వైసీపీ నీచ రాజకీయ సంస్కృతికి పాల్పడుతుందని, పవన్ కళ్యాణ్ వంటి మంచి వ్యక్తిని ఓడించాలని చూస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వం రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు వంటి మౌలిక వసతులు కూడా జగన్ ప్రభుత్వం కల్పించలేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు పార్లమెంట్ పరిధిలో తాగునీటి సమస్య లేకుండా చూస్తానన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పెదవడ్లపూడి ఎత్తిపోతల పథకాన్ని వైసీపీ ప్రభుత్వం ఆపేసిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు పూర్తి చేసి పెదకాకాని మండలంలో చివరి ఆయకట్టుకు సాగునీటి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రకృతిలో ఎక్కడ దొరికితే అక్కడ దోచుకొని అవినీతి సొమ్ము తీసుకొని పెద్దిరెడ్డి గాని, మిథున్ రెడ్డి గారు గాని, ఇంకో వాళ్ళు గాని నిజాయితీ పరులైన నిలవెత్తు నిజాయితీకి నిదర్శనమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఆ విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎలాంటి నీచ రాజకీయ సంస్కృతిలో మనందరం ఉన్నాం అనేది. సరే, ఏదేమైనప్పటికీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, సరైన సమయంలో మంచి తీర్పు ఇస్తారు ఈసారి, దాని గురించి వదిలేసేయండి. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం ఈసారి ఆ బ్రహ్మ రాసిన బ్రహ్మతరం కూడా కాదు, కాబట్టి అది అసలు ఇష్యూ కాదు. రెండోది, విధ్వంసం గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఈ సిమెంట్ రోడ్లు ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఎవరు చేశారో మీ అందరికీ తెలుసు. ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరిగిందో కూడా మీకు తెలుసు. 3 విషయాలు ఇక్కడ. 1, లిఫ్ట్ ఇరిగేషన్, అది లిఫ్ట్ ఎక్స్టెన్షన్ పైప్ ద్వారా 1 కిలోమీటర్ వాటర్ అనేది అది సాధ్యం అని చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని నరేంద్ర గారు నేను ఫస్ట్ కంపల్సరీగా టేకప్ చేసి అది ఫినిష్ చేసే ప్లాన్ చేస్తున్నాను. 1. 2, రైల్వే లైన్ అది అన్నారు, అది కొద్దిగా కాంప్లికేటెడ్, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటున్నారు. దాంతో ఒకసారి మాకు ఈరోజు రాష్ట్రం అంతా అప్పుల్లో ఉంది, అది ఎంతవరకు సాధ్యం ఇమీడియట్ గా నాకు తెలియదు. బట్ స్టేట్ గవర్నమెంట్ బాబు గారితో మాట్లాడతాం, అది సాధ్యమైతే ఆ ల్యాండ్ అక్విజిషన్ చేసి రైల్వే అధికారులతో కూర్చొని చేయగలిగితే చేస్తాం, అది మాత్రం. 2, అది 100% గ్యారంటీ కాదు. 3, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇళ్ళు, ప్రతి పేదవాడు ఎవ్వరు కూడా ఇళ్ళు లేకుండా ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ముఖ్యంగా మా పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉండకూడదు. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అవసరమైతే ల్యాండ్ కొని 2 సెంట్లు 3 సెంట్లు ఇచ్చే విధంగా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా కొన్ని 1 సెంట్ ల్యాండ్స్ కనుక ఇల్లు కనుక ఇస్తే వాటిలో కూడా ఇల్లు కట్టించే విధంగా కూడా నేను నరేంద్ర గారు తీసుకుని తప్పనిసరిగా ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తాం. ఖాళీ స్థలాల యజమానులు తమ యొక్క ఖాళీ స్థలాలను బాగు చేసుకుని మేరకులు తోలించుకోవాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తెలిపారు. ఖాళీ స్థలాలను బాగు చేయకుండా వదిలివేయటం వలన ముళ్ల కంపలు, పిచ్చి చెట్లు పెరిగి నీటి ఆవాసాలుగా ఏర్పడి తద్వారా దోమలు పెరిగి చుట్టుపక్కల వారికి ఇబ్బందిగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు 4వ వార్డులోని బీసీ కాలనీలో ఖాళీగా ఉన్న నీటి కుంటల్లో ఆయన మున్సిపల్ వర్కర్స్ చేత ఆయిల్ బాల్స్ వేయించారు. అదేవిధంగా ఇంటింటి నుండి చెత్త సేకరణ 100% జరగాలని, అట్లా చేసిన ఎడల రోడ్ల వెంట చెత్త కుప్పలు కానరావని ఆయన పారిశుద్ధ్య సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ కె హెలన్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, ఎం సుబ్బారావు, శానిటేషన్ సెక్రటరీ విజయ చంద్రులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి. జనసేన పిఎస్సీ చైర్మన్ తెనాలి ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ నాదెండ్ల మనోహరం కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 21వ వార్డు మారిస్పేటలో ఇంటింటికి తిరుగుతూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థులైన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ గ్లాస్ గుర్తుపై ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెనాలి అభివృద్ధికి వారు ఇరువురు కృషి చేస్తారని ప్రజలందరూ ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. చెప్పాలి.
తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్స్ చేత శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినట్లు సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజున ఏ విధంగా విధులు నిర్వర్తించాలో మరియు ఈవీఎంల పనితీరు గురించి ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కల్పించినట్లు చెప్పారు. పిఓస్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఏపీఓస్ అంటే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, వాళ్ళు పోలింగ్ స్టేషన్లో వాళ్ళు పోలింగ్ చూస్తారు. వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది, మొత్తం జిల్లాలో ట్రైనింగ్ జరుగుతుంది. మన తెనాలిలో కూడా 488 ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇప్పుడు జరుగుతుంది. నిన్న జరిగింది, ఈరోజు కూడా జరుగుతుంది. ఇది ఫస్ట్ ట్రైనింగ్ ఉంది. తర్వాత మనము సెకండ్ ట్రైనింగ్ కూడా ఇస్తాం మేలో. తర్వాత ఇంకొక ట్రైనింగ్ మనము ఇస్తాము వాళ్ళు అందరికీ, సో దట్ పోలింగ్ చాలా ఫ్రీగా ఇబ్బంది లేకుండా ట్రైనింగ్ పోలింగ్ మనకు కావాలి. అందుకనే 3 రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ మనము ఇస్తాము. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా మార్సిపేటలోని అక్షరగీత విద్యానికేతన్ నందు విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిమాపక జిల్లా సహాయ అధికారి కె కృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించి విద్యార్థులకు అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు. అగ్నిమాపక శాఖ విధులు, అగ్నిమాపక శాఖలో వాడే నివారణ పరికరాల గురించి విద్యార్థులకు తెలిపారు. అదేవిధంగా ఆపదలో ఉన్న వ్యక్తిని ఏ విధంగా రక్షించాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలో ప్రమాదాలు జరగకుండా జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఫైర్ టెండర్ ఉపయోగించి అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలో మాక్ డ్రిల్ ద్వారా విద్యార్థులకు తెలియపరిచారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. మన స్కూల్ అక్షరగీత విద్యానికేతన్లో ఫైర్ ఎక్స్టింగ్విష్ గురించి, దాని గురించి ఈ వారోత్సవాల్లో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. ఇది పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. వివిధ రకాలైనటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కామన్గా జరుగుతాయి, ఎక్కువగా సమ్మర్లో మరీ ఎక్కువగా జరుగుతాయి. అవన్నీ కూడా ఎలా ఎదుర్కోవాలి అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచే ఒక అవగాహన కల్పించడం కోసం వీరు ఇచ్చిన సపోర్ట్ మామూలుగా లేదు. చాలా చాలా ఎక్కువగా పిల్లలు నాలెడ్జ్ గ్యాదర్ చేశారు. ఈరోజు 3వ రోజు ఈ స్కూల్ అక్షరదీప్తి స్కూల్ ఆహ్వానించి పిల్లలందరికీ గ్యాస్ మీద, పెట్రోల్ మీద ఫైర్స్ అయినప్పుడు అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జరిగినప్పుడు ఎట్లా రక్షించుకోవాలని కొన్ని సూచనలు ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు మాకు, మా స్టాఫ్ అందరికీ, తెనాలి అగ్నిమాపక కేంద్రం నుంచి వచ్చామండి, ప్రిన్సిపాల్ గారికి, ఇక్కడ యాజమాన్య అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ అగ్ని ప్రమాద వారోత్సవాలు మన 14 నుంచి 20 తారీఖు దాకా, ఇవి 1944 ఇంతకుముందు బొంబాయిలోని డక్యార్డ్లో 66 మంది మావులు చనిపోయారు ఫైర్ డిపార్ట్మెంట్, 366 మంది క్షతగాత్రులు అయ్యారు. వారందరికీ
స్మారకంగా మరియు అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించడానికి, ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా జరగడానికి అప్పటి నుంచి ఇండియా లెవెల్ ఇండియా ఫైర్ సేస్ మొత్తం ఏమీ జరుగుతున్నాయి సార్. రేపు శనివారం దాకా 20 తారీఖు దాకా వారోత్సవాలు జరుగుతాయి సార్. అమంతలూరు మండలం ఎలవారు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయనను నక్కానంద్ బాబు పరామర్శించి ధైర్యం తెలిపారు. డాక్టర్స్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని వారు కోరారు. శ్రీరామనవమి వేడుకలకు పట్టణంలోని ప్రముఖ రామ మందిరాలు ముస్తాబయ్యాయి. తెలుగువారి తొలి పండుగ, ఉగాది తర్వాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామనవమి. శ్రీ మహావిష్ణువు 7వ అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామనవమిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా శ్రీరామనవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. 2వ భద్రాద్రిగా పిలువబడే తెనాలిలో శ్రీరామనవమి వేడుకలకు పట్టణంలోని రామాలయాలు ముస్తాబయ్యాయి. బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం, మార్కెట్ సెంటర్లోని దొంగరాముడి గుడిగా పిలువబడే రామ మందిరం శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమయ్యాయి. ఆలయాల వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్ల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. మన దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణ మరియు గరుడు ముద్ర ప్రసాదం వినియోగం జరుగును. అనగా ఈ గరుడు ముద్ర ప్రసాదం వల్ల ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన యోగ్యత మరియు వివాహం కాని వారికి వివాహ యోగ్యత మరియు శరీర ఆరోగ్యత కలుగును. ముఖ్యంగా 17వ తేదీ అనగా రేపు ఉదయం శ్రీరామనవమి, శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 6 గంటలకు గ్రామ బలిహరణ, తదనంతరం ఉదయం 9 గంటలకు సీతారామచంద్ర స్వామివార్ల ఎదుర్కోళ మహోత్సవం జరుగును. ఆ తదుపరి ఎదుర్కోళ మహోత్సవం అనంతరం స్వామివారు కళ్యాణి వేదికను అలంకరిస్తారు. ఉదయం 11 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం అతి వైభవపేతంగా జరుగుతున్నది. సాయంత్రం గ్రామోత్సవం జరుగును. కనుక మన దేవాలయంలో జరిగే కార్యక్రమాలని తొలగించి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము. కృష్ణానదిలో చెక్ డ్యాం ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదిండ్ల మనోహర్ తెలిపారు. జన చైతన్య పాదయాత్రలో భాగంగా మనోహర్ మండల పరిధిలోని తుములూరులో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాదిండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడిందని, మరల అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ నాయకత్వం ఎంతైనా అవసరమని రోడ్లు చూస్తే గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. గతంలో ఒక ప్రణాళికతో కొల్లిపర మండలాన్ని అభివృద్ధిలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిపినట్లు వెల్లడించారు. మరలా మనం అధికారంలోకి వచ్చాక మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. 35 కోట్లతో నాడు రక్షిత తాగునీటి పథకాన్ని తీసుకువచ్చి మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీటి కొరత లేకుండా చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థులు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం పర్యవేక్షించిన సబ్ కలెక్టర్ ప్రకర్ జైన్. పట్టణంలో 3వ రోజు కొనసాగిన అగ్నిమాపక వారోత్సవాలు, అగ్ని ప్రమాదాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించిన సిబ్బంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.